నా పేరు రాంపల్లి వాణి. మాది జన్మస్థలం వచ్చి మంతిని. ఇదివరకు ఇప్పుడు పెద్దపల్లి జిల్లా, ఇంతకుముందు కరీంనగర్ జిల్లాలో ఉండేది. మంతినిలో నా విద్యాభ్యాసము 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మంతినిలోనే చదివాను. దాని తర్వాత డిగ్రీ అక్కడ మంతినిలో డిగ్రీ కాలేజ్ లేకుండే ఫాదరు మా తండ్రికి కరీంనగర్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు మేము డిగ్రీ కరీంనగర్కి వచ్చి బీఎస్సీ ఉమెన్స్ కాలేజీలో చేశాము. అప్పుడే నేను చిన్నప్పటి నుండే నాకు ఈ కొంచెం మా ఫాదరు స్వతంత్ర సమరంలో మరియు నిజాంకు విరుద్ధంగా గ్రేట్ తెలంగాణకు రావాలని చెప్పేసి ఆ కాలంలోనే 1947 తర్వాత మా అప్పుడు మన హైదరాబాద్ రాష్ట్రానికి స్వతంత్రం రాలేదు. 15 ఆగస్టు రోజు అప్పుడు నిజాం పరిపాలన సాగుతుండే, దానికి నిజాం ప్రభుత్వానికి ఈ వ్యతిరేకంగా వీళ్ళు చాందా క్యాంప్లో మా తండ్రి మరియు కొంతమంది మంత్రిని వాసులు వాళ్ళందరూ కలిసి మన సెపరేట్ తెలంగాణ కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ సమక్షంలో వాళ్ళు ఉద్యమించారు. అప్పుడు వారు నిజాం ప్రభుత్వం తొలగి ఇండియన్ యూనియన్లో మన తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా కలిసిపోయింది. అప్పుడు మనకు సెపరేట్ తెలంగాణ మనకు 48లో వచ్చింది సెప్టెంబర్ 1లో. అప్పుడు మా నాన్నవారి గారికి ఈ ఉద్యమ స్ఫూర్తి ఇవన్నీ కూడా ఉండేది. అదే భావాలు అవన్నీ కూడా మా ఇంట్లో అందరికీ మా అక్క చెల్లెళ్ళకు అన్నతమ్ములకు అందరికి కూడా కలిగింది. దాంతో మా నాన్న కొంచెం సామాజిక సేవలో కానీ సమాజ సేవలో కానీ ఉండేది. ఆ అలవాట్లన్నీ కూడా మా ఫాదర్ మదర్ ద్వారా మాకు అందినాయి. దాంతో నేను చిన్నప్పటి నుండి 5వ తరగతిలో ఉండగానే మా క్లాస్లో నీట్గా ఉన్నా స్కూల్లో నీట్గా లేకున్నా ప్రిన్సెస్లో లేకున్నా మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము స్వచ్ఛభారత్ లాగా నీట్గా మా స్కూల్ని పెట్టుకునేది. దానికి నేనే ఎక్కువ ప్రొవోక్ చేసేది. తర్వాత హై స్కూల్ స్టేజ్లో కూడా అప్పుడు మాకు ఎలక్షన్స్ ఉండేది, ఇప్పుడు లేవు. అప్పుడు నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండే. తర్వాత ఇంటర్మీడియట్లో నేను ఉమెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇంటర్మీడియట్లో ఉండే. తర్వాత ఎప్పుడైతే నేను డిగ్రీ కాలేజీకి వచ్చానో ఉమెన్స్ కాలేజీలో అప్పుడు చాలా తక్కువ మంది ఉమెన్స్ చదువుతూ ఉండేది. అయినప్పటికీ కూడా తెలుగు మీడియం అంటే అందరు తెలుగు మీడియాలలోనే చదివేది. అప్పుడు మేము కూడా తెలుగు మీడియంలో చదివేది. అక్కడ కూడా నాకు ఉద్యమ ఇలాంటి లీడర్షిప్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. అక్కడ కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను మా ఉమెన్స్ కాలేజీలో ఉండే చాలా అందరికీ స్పోర్ట్స్ విషయంలోనైతుంది, లైబ్రరీ పెట్టించాను, కొన్ని స్పోర్ట్స్ను కండక్ట్ చేయాలని చెప్పేసి అప్పుడు ఉమెన్స్ కూడా క్రికెట్ ఎందుకు ఆడవద్దు అని చెప్పేసి మా పీటీ లెక్చరర్తో అక్కడ ఉమెన్స్ కూడా క్రికెట్ కాంపిటీషన్ కూడా పెట్టించాను. అప్పుడు తర్వాత బీఎస్సీ అయిపోయిన తర్వాత నాకు ఎంఎస్సీలో సీటు వెయిటింగ్ లిస్ట్లో ఉండే, అది రాకపోయేసరికి చాలా డిసప్పాయింట్ ఉండే. దాంతో మా కాకగారు గజానన్ తామన్ గారు మాకు ఒక ఇక్కడే ఎందుకు మా దగ్గర కూడా చదవచ్చని మరాఠవాడ యూనివర్సిటీలో ఎంఎస్సీ మోడర్న్ బయాలజీ చేశాను. అక్కడ కూడా ఎంఎస్సీ మోడర్న్ బయాలజీ చేసి మన భాష కాకుండా అక్కడంతా మహారాష్ట్ర సాంప్రదాయం అయినప్పటికీ కూడా నేను అక్కడ ఉమెన్ అక్కడ కూడా మా కాలేజీ మోడర్న్ మరాఠవాడ యూనివర్సిటీ ఉమెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశాను అక్కడ కూడా. దాంతో ఎంఎస్సీ అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చేప్పుడు కాలేజీలలో అక్కడ పిల్లలకు అక్షరాస్యత లేని తెలంగాణ ఉండకూడదు, అక్షరాస్యత మన తెలంగాణలో 100% ఉండాలని చెప్పేసి మా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని కలిసి మేము పల్లెటూర్లలో ఉన్న అక్షరం రాణి ఈ అసలు వాళ్ళకు చదువు అంటేనే తెలియని వాళ్ళను తీసుకొచ్చి ఒక 7 ఏళ్ళ లోపల వాళ్ళకు అన్నీ నేర్పి వాళ్ళని అందరినీ కూడా 10th క్లాస్ ప్రైవేట్గా ఇప్పించి వాళ్ళందరినీ కూడా పాస్ చేయించాము. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లలో ఉన్నారు. తర్వాత నా అదృష్టవశాత్తు నాకు ఈ ఎలక్ట్రిసిటీలో జాబ్ వచ్చింది. ఎలక్ట్రిసిటీలో జాబ్ వచ్చిన తర్వాత కూడా మాకు అక్కడ ఆ రోజులలో కరెంట్ ఆఫీసులు అంటే ఎంతో భయంకరంగా ఉండేది.
అప్పుడు 91లో నాకు జాబ్ వచ్చిన తర్వాత ఈ కరెంటు బిల్లులు కట్టాలి అంటే లైన్లో కొద్ది మంది నిలబడేది. ఇవన్నీ చూసి అయ్యో ఇంత కష్టమవుతుంది కరెంటు బిల్లు. మళ్ళీ టైమింగ్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ ఉండేది. కరెంటులో మనకేమో డిమాండ్ ఎక్కువ ఉండేది, కలెక్షన్ తక్కువ ఉండేది. ఈ కలెక్షన్ను డిమాండ్ను ఈక్వల్ చేసుకోవాలి అనే తపన కూడా నాకు అప్పుడు ఉండేది. ఈ కన్జ్యూమర్స్కి ఎలాంటి సౌకర్యం కలిగిస్తే మనం ఈ కరెంటు మన ఆర్గనైజేషను అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి కన్జ్యూమర్స్కి కూడా ఏం కష్టం కలగకుండా ఉండాలని నేను ఎప్పుడైతే ఆ ఆర్గనైజేషన్లో జాయిన్ అయినానో అప్పటి నుండి నాకు ఒక విధమైన తపన ఉండేది. అప్పుడు నేను అక్కడ హెడ్ క్వార్టర్లో సిఈ కాంపిటెంట్ అథారిటీ ఉండేది, ఆయనకు చెప్పి కన్జ్యూమర్స్కు అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ వాళ్లకు నీడ ఇవ్వడం కానీ అవన్నీ కూడా అప్పుడే చేపించాను. తర్వాత మహిళా ఉమెన్స్కి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉండాలని చెప్పేసి ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళకి ఏమీ తెలియటం లేదు ఉమెన్స్కి అని చెప్పేసి నేను హెడ్ ఆఫీస్కు లెటర్స్ రాయించి, తర్వాత కరీంనగర్లో ఇండోర్ స్టేడియం ఉండాలి, షటిల్ ఉండాలని చెప్పేసి అన్ని అసోసియేషన్స్తో సంప్రదించి అక్కడ ఇండోర్ స్టేడియంని కూడా సెల్ఫ్ ఫండింగ్ అందరితో కాంట్రిబ్యూషన్ చేసి కొంత ఆర్గనైజేషన్ ఇచ్చి అక్కడ ఇప్పటికీ కూడా ఉంది ఇండోర్ స్టేడియం షటిల్కి మరియు టీటీకి. తర్వాత నేను 2000లో విద్యుత్ సౌద మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయంలో కానీ నేను హైదరాబాద్కు రావాల్సి వచ్చింది. హైదరాబాద్ విద్యుత్ సౌదాకు వచ్చిన తర్వాత 2009లో నాకు అప్పటికే కొంత ఈ ఆంధ్ర తెలంగాణ అనే వివక్షత ఇక్కడ ఎక్కువ కనిపించేది. ఇవి వచ్చిన తర్వాత మన భాష అయితే మీ మనది ఇవన్నీ చూసి ఒక విధమైనటువంటి హేళనగా మాట్లాడేది. మనం ఎన్నిసార్లు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళదే నెగ్గేటట్టుగా చేసేది. దాంతో నాకు కొంచెం డిసప్పాయింట్ అయింది. తర్వాత ఎప్పుడైతే మన ఆనరేబుల్ చీఫ్ మినిస్టర్ ఎప్పుడైతే ఈ తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి 2009లో నాకు ఆ సార్ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఎట్లయినా తెలంగాణ సాధనలో ఒక నా భాగస్వామ్యం ఉండాలి, నా వంతు ఉడతా భక్తిగా సేవ చేయాలనే సంకల్పం కలిగింది. నాకు ఉద్యోగం వద్దు, ఉద్యమమే ముఖ్యం, తెలంగాణ రావాలి, బంగారు తెలంగాణ రావాలి, తెలంగాణ ప్రజలందరూ స్వేచ్ఛగా బ్రతకాలి. మనకు ఈ కోతలు లేని కరెంటు, అప్పుడు కరెంటు కోతలు ఉండేది, అప్పుడు హాస్పిటల్స్లలో వాటిల్లో చిన్నపిల్లలు చనిపోయారని చెప్పి కరెంటు లేకుండా చనిపోయారని చెప్పేసి అంటుంటే చాలా బాధ కలిగేది. ఎంతోమంది రోగులు కూడా కరెంటు లేక ఎంతోమందికి అసౌకర్యాన్ని కలిగించింది. ఎట్లయినా తెలంగాణ సాధించాలి, 24 గంటల కరెంటుని సాధించాలనేది నాకు చాలా ఉండేది. ఆ కోరిక ఇప్పుడు ప్రజెంట్ నెరవేరింది. అప్పుడు మా తెలంగాణ ఉద్యమంలో ఎలక్ట్రిసిటీలో చాలామంది తెలంగాణ కోసం ఉద్యమించారు. ఎందుకంటే మా ఎలక్ట్రిసిటీ రంగంలో అప్పుడు వివక్ష ఎక్కువ ఉండేది. చాలామంది అది స్టేట్ లెవెల్ పోస్టులు అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళందరూ వచ్చి ఇక్కడే పోస్టింగ్లు ఉండేది. ఎప్పుడైతే మా ఎలక్ట్రిసిటీ రంగం బైఫర్కేషన్ అయినప్పుడు వాళ్ళు అవన్నీ చూస్తుంటే ఎక్కువ మటుకు ఎస్పీటీసీలు అటు ఆంధ్ర సైడ్ వాళ్ళవే ఎక్కువ ఉండేది. సర్వీస్ రిజిస్టర్స్ అయితేమి, డిసిప్లినరీ కేసెస్ అయితేంది, అన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఇంతేమోనేమో అటుపోతున్నాయి సర్వీస్ బుక్లు, ఇక్కడనేమో కొన్ని ఉండేది ఎన్పిడిసెల్ సిపిడిసెల్. దీంతో అనిపించింది ఎంత మన తెలంగాణ ప్రజలు వివక్ష చెందాము, ఎంత మనం సఫర్ అవుతున్నాము అని చెప్పేసి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో 2009 నుండి ఉద్ధృతం చేశాము. మా శివాజీ సార్ అయితేనేమి, జానయ్య గారు అయితేనేమి, వీరందరి రఘు గారు అయితేనేమి, వీరందరి సమక్షంలో వీళ్ళందరితో పాటు నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ముందుంటా అని చెప్పేసి వీళ్ళందరితో నేను తెలంగాణ ఉద్యమంలో ముందు పాత్ర వహించి